Good morning, students. So today we are going to discuss about the rational numbers representation on the number line. In the previous classes, means in the 6th and 7th classes, we learned the representation of natural numbers on number line, representation of integers on number line. Today we are going to discuss the representation of rational numbers on number line. Okay. So here two types of methods are there to represent the rational numbers on number line. Okay. So first of all, let us draw a number line. So this is the number line 1, 2, 3, 4, 5 and so on. 0, -1 and so on. So what are the numbers represented in it? 1, 2, 3, 4, 5. These are natural numbers, including 0 whole numbers, including negative numbers, integers. The total numbers itself are rational numbers. In the first class, we checked them. Each and every number can be represented as a rational number. అంటే ఏ నెంబర్ అయినా సరే మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రిప్రజెంట్ చేయగలుగుతాము బై 1 గా వేసుకొని. సో ఆల్ ద నెంబర్స్ కెన్ బి రిటన్ యాజ్ రేషనల్ నెంబర్స్ అండ్ సో దిస్ ఇస్ ఎ రేషనల్ నెంబర్ నెంబర్ లైన్. సో లెట్ us షో ద నెంబర్స్ బిట్వీన్ 2 అండ్ 3. మనము ప్రీవియస్ క్లాస్ అంటే 6th అండ్ 7th లో ఏం చేసాము, నేచురల్ నెంబర్స్ అంటే సపోజ్ రిప్రజెంట్ 15 ఆన్ నెంబర్ లైన్ అని లేదా రిప్రజెంట్ -6 ఆన్ నెంబర్ లైన్ అని ఇలాంటివి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ లైన్ మీద రేషనల్ నెంబర్స్ రిప్రజెంటేషన్ ఎలా అనేది నేర్చుకున్నాం. సో రిప్రజెంట్ ద రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ 2/3 ఆన్ నెంబర్ లైన్. 2/3 ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఎలాగా మనకి 1, 2, 3 ఉన్నాయి కానీ 2/3 ఎక్కడ ఉంది? ఉంది, వాటి మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలాగా. సో హియర్ ఇన్ దిస్ నెంబర్ దిస్ ఈజ్ రేషనల్ నెంబర్ ఓకే, దాని ఫ్రాక్షన్ అని కూడా అనుకోవచ్చు. సో ద డినామినేటర్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఈచ్ యూనిట్ కెన్ బి డివైడెడ్. ఇక్కడ మనం ఈ నేచురల్ నెంబర్ ఈ నెంబర్ లైన్ మీద తీసుకున్నప్పుడు ఈ నెంబర్స్ ఈ రౌండెడ్ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి దీన్ని 1 యూనిట్ అనుకుంటాం. మన స్కేల్ మీద 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉంటాయి కదా, మరి వాటిని ఏమనుకుంటాం, సెంటీమీటర్స్ వన్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ ఇంచెస్ అనుకుంటాం కదా. అలాగే దీస్ ద స్పేస్ బిట్వీన్ ఎనీ 2 నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ ఇస్ కాల్డ్ యూనిట్. యూనిట్ అంటాం అనమాట. సో ద డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఈచ్ యూనిట్ కెన్ బి డివైడెడ్. అంటే ఈ యూనిట్ మధ్య ఉన్నటువంటి స్పేస్ ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా మనం డివైడ్ చేయాలి, సపరేట్ చేయాలి అనేది డినామినేటర్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద న్యూమరేటర్ రిప్రజెంట్స్ ద నెంబర్ విచ్ వీ హావ్ టు డిటర్మైన్. ఏ పార్ట్ అక్కడ ఉన్నటువంటి ఆ పార్ట్స్ లో మనం రిప్రజెంట్ చేయాల్సిన పార్ట్ ఏది అనేది న్యూమరేటర్ చూపిస్తుంది. ఓకేనా. సో హియర్ 1, 2, 3, 4, 5. ఓకే, యూ హ్యావ్ టు పుట్ యారో మార్క్ ఆన్ బోత్ సైడ్స్. వై? బికాస్ 7th లో చెప్పాం ఈ సైడ్ ఈ సైడ్ అనేది మనకి ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో హియర్ డినామినేటర్ ఈస్ 3. సో ఏం చెప్పాము, ద డినామినేటర్ రిప్రజెంట్స్ ద ఈక్వల్ పార్ట్స్ ఈచ్ యూనిట్ కెన్ బి డివైడెడ్. 3 ఉంది కాబట్టి ఇది 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్స్. అలాగే ఈ స్పేస్ కూడా 1, 2, 3 పార్ట్స్. 1, 2, 3 పార్ట్స్ డివైడ్ చేస్తాం. ఓకే, మోస్ట్లీ ఇవి ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకుందామా. సో ఇప్పుడు మనము చూద్దాం ఇది 1. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ సారీ 1. 1 మీన్స్ ద డినామినేటర్ 3. డినామినేటర్ 3 ఉన్నప్పుడు 1 రిప్రజెంట్ చేయాలి అని న్యూమరేటర్ ఎంత ఉండాలి, న్యూమరేటర్ కూడా 3 నే ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద 3/3 పార్ట్. నెక్స్ట్ దిస్ ఈజ్ 3 కదా, ఏమిస్తుంది 4/3 పార్ట్. అండ్ దిస్ ఈజ్ 5/3 పార్ట్. అండ్ దిస్ ఈజ్ 6/3 పార్ట్. 6/3 అంటే 3 1s 3 2s 2 వచ్చింది కదా వాల్యూ. సారీ
అలాగే దిస్ ఇస్ 6th రౌండ్ 7/3 అండ్ దిస్ ఇస్ 8/3 అండ్ దిస్ ఇస్ 9/3 9/3 అంటే ఎంతరా 3 1s 3 3s 9 వచ్చేదా 3 ఆన్సర్ 9 సో అది నెక్స్ట్ 9th రౌండ్ 10/3 11/3 అండ్ 4 ఇస్ ప్రెజెంటెడ్ యాజ్ 12/3 3 1s 3 4s 4 వచ్చేదా So, this is the rational number between 2 and 3.
3 అనే కానీ ఇక్కడ ఏమ అడిగారు ఒక రేషనల్ నంబర్ కాదు చాలా రేషనల్ నంబర్స్ అడిగారు రేషనల్ నంబర్స్ కి 3 2 అండ్ 3 2 కి 3 కి మధ్య ఉన్నటువంటి చాలా రేషనల్ నంబర్స్ కావాలంట వాడు ఏం చేద్దాం ఇప్పుడు 5 by 2 ఒకటి వచ్చిన నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ రెండు తీసుకుందాం అంటే a ని 2 b ని 5 by 2 అనుకున్నాం అనుకోండి అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న రేషనల్ నంబర్ a plus b by 2 అంటే 2 plus 5 by 2 by 2 సో ఇది ఒక ఎడిషన్ అన్నమాట సో ఇది 2 plus 5 by 2 అంటే ఇది by 1 అనుకున్నాం అనుకోండి ఈ న్యూమరేటర్ లో ఉన్న మొత్తం క్యాలిక్యులేషన్ కి lcm 2 అవుతుంది lcm ఇక్కడ lcm 2 అవుతుంది సో 1 2 0 2 2 0 4 plus 2 1 1 5 5 అంటే ఇదేమవుతుంది 5 plus 9 4 9 by 2 by 2 ఇక్కడ చూడండి by అంటే దీనిని చూడండి ఈ ఫ్రాక్షన్ యొక్క దీని ఏమంటారా ఏమంటారు దీనిని లవ్ అంటారు సో ఈ సింబల్ చిన్నదిగా డ్రా చేసుకుంటూ దీనికన్నా ఓకేనా లేదని కన్ఫ్యూజ్ అవుతారు సో ఈ by అంటే దీనిని ఏంటి డివైడెడ్ బై అవునా సో మనం ఏం చెప్పాము ఫ్రాక్షన్స్ లో డివిజన్ అనేది డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మనం దీని మల్టిప్లికేషన్ కి కన్వర్ట్ చేస్తున్నాం అని చెప్పానా మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది రెసిప్రోకల్ అంటే 2 అంటే 2 బై 1 ఇది 1 బై 2 అవుతుంది సో 9 బై 2 ఇంటూ 1 బై 2 క్యాన్సిల్స్ ఏమి పోవు కాబట్టి 9 1 సార్ 9 బై 4 2 2 సార్ 4 సో ఇక్కడ మనకి 2 అండ్ 5 బై 2 అంటే ఈ రెండింటి మధ్యలో ఇంకొక నెంబర్ వచ్చింది మిడిల్ నెంబర్ 9 బై 4 అని అలాగే ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఈ మధ్యలో ఇంకో నెంబర్ వస్తుంది అన్నమాట అంటే a ని 5 బై 2 అండ్ 3 5 బై 2 అండ్ 3 ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి రేషనల్ నెంబర్ సో 5 బై 2 అండ్ 3 మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ అంటే 5 బై 2 ప్లస్ 3 బై 2 ఇక్కడ కూడా మన ఎల్సిఎం తీసుకోవాలి న్యూమరేటర్ క్యాలిక్యులేషన్ లో ఎల్సిఎం 2 అవుతుంది 5 ప్లస్ 2 3 సార్ 6 బై 2 హోల్ బై 5 plus 6 అంటే 11 by 2 4 by 3 సో దాని మళ్ళీ మనం మల్టిప్లికేషన్ మార్చుకుంటే 11 by 2 into 1 by 2 అంటే 11 ones are 11 by 2 2s are 4 సో ఈ మధ్యలో వచ్చేది 11 by 4 అవుతుంది నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి మళ్ళీ 2 అండ్ 9 by 4 తీసుకొని మిడిల్ నెంబర్ కనుక్కోవాలి అట్లాగే 9 by 4 5 by 2 ని తీసుకొని మళ్ళీ ఒక మిడిల్ నెంబర్ కనుక్కోవాలి అలాగే 5 by 2 11 by 4 తీసుకొని దీని మిడిల్ నెంబర్ అనుకోవాలి 11 by 4 అండ్ 3 తీసుకొని దీని మధ్యలో మిడిల్ నెంబర్ అనుకోవాలి ఇది ఏమవుతుంది మనం ప్రాసెస్ కంటిన్యూషన్ చేసే కొద్దీ డిఫికల్ట్ అవుతుంది క్యాలిక్యులేషన్ అనేది చాలా లెంగ్ది ప్రాసెస్ అవుతుంది సో ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్ కనుక్కున్నారు అదేంటి అంటే బై కన్వర్టింగ్ సో చూడండి ఇలా సపోజ్ ఇప్పుడు మనము రేషనల్ నెంబర్స్ డిగ్రీ ఇందాక ఎంత వచ్చింది ఒకటి 5 బై 2 వచ్చింది అంటే ఇంకోటి 9 బై 4 వచ్చింది కదా సో వీటి మధ్య రేషనల్ నెంబర్స్ ని మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో దీనికన్నా ముందు ఫస్ట్ మనం ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న జనరల్ రేషనల్ నెంబర్ ఫామ్ లో నేచురల్ నెంబర్ ఫామ్ లో ఉండేటువంటి తీసుకున్నాం 2 అండ్ 3 నే తీసుకున్నాం సో వీటి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయాలి నెంబర్ లైన్ మీద ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే డెసిమల్స్ గుర్తున్నాయిరా డెసిమల్స్ ఎస్ డెసిమల్స్ అంటే ఏంటి డినామినేటర్స్ ఆర్ 10 100 1000 అలా ఉండే సో ఒకసారి చూద్దాం వీటిని మనము ఆ డెసిమల్స్ ఉన్నటువంటి ఫామ్ లోకి చేంజ్ చేద్దాం అప్పుడు 2 ఏమవుతుంది బై 10 రాస్తున్నాం అంటే 2 అంటే 2 బై 1 కదా ఇక్కడ 1 10 అవ్వాలంటే ఏం చేసాము ఇంటూ 10 చేసాం కదా అట్లాగే 2 ని కూడా ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది 20 అవుతుంది సో ఇక్కడ 2 బికమ్స్ 20 బై 10 అట్లాగే 3 బికమ్స్ 30 బై 10 వచ్చిన 2 బికమ్స్ 30 బై 10 అండ్ 3 బికమ్స్ 30 బై 10 ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మీద వీటి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయాలి 2 బై 10 అండ్ 3 బై 10 ఓకే సో ఎలా రిప్రజెంట్ చేస్తాము ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సేమ్ యాజ్ ద ప్రీవియస్ ప్రాసెస్ ఇంతకు ముందు ప్రాసెస్ లాగానే ఇది కూడా అన్నమాట
Yeah.
సో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 11 డాట్స్ తీసుకున్నప్పుడు పార్ట్స్ 12 అవుతాయి 1 2 3 4 5 6 7 9 10 11 12 పార్ట్స్ వచ్చింది కదా సో ఇక్కడ 0 డినామినేటర్ 12 సో 12 0 బై 12 చేస్తే 12 0 గా 0 అవుతుంది కదా సో ఇది ఏమవుతుంది 0 బై 12 అవుతుంది 0 బై 12 తర్వాత నెంబర్ ఏమవుతుంది 1 బై 12 నెక్స్ట్ 2 బై 12 3 by 12, 4 by 12, 5 by 12, 6 by 12, 7 by 12, 8 by 12, 9 by 12, 10 by 12, 11 by 12, and 12 by 12 and 1. Okay, na? So, ikkada nam em em represent cheyali 2 by 3. 2 by 3 ante enta? 8 by 12. Chudandi. So, idi. This is the 2 by 3. నెక్స్ట్ 3 బై 4 అంటే ఎంత 9 బై 12 ఇది పక్కనే ఉంది 3 బై 4 ఓకేనా సో ఇది కరెక్టేనా చెక్ చేయండి 8 బై 12 ని మనం 2 బై 3 అని రాసాం కరెక్టేనా కరెక్టే చూడండి 4 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తే 4 2 జర్ 4 3 జర్ 2 బై 3 వచ్చింది కదా కరెక్టే అట్లాగే 9 బై 12 చూడండి 3 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తే 3 3 జర్ 3 4 జర్ 3 బై 4 వచ్చింది కదా సో ఇలాగా మనము 2 బై 3 అండ్ 3 బై 4 అనేటువంటి నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ అనేది ఇది మనకి ఎక్సర్సైజ్ లో ప్రాబ్లం ఓకేనా సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ మనం ఇందాక దీని ముందు చేసాం డినామినేటర్స్ ని డెసిమల్ ఫామ్ లోకి అంటే 10 100 అలా చేసుకొని చేయడం మీకు అక్కడ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 24 లో ఇచ్చారు ఆ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఒకసారి చూడండి సో ఎక్సర్సైజ్ 1.2 అనేది మీరు కంప్లీట్ చేయండి ఓకేనా ఒకసారి చెప్పిన క్లాస్ అంతా వెరిఫై చేసుకొని మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ని ఒక్కసారి స్టడీ చేసి ఎక్సర్సైజ్ 1.2 అనేది కంప్లీట్ చేయండి ఓకే